కనబడే మూడు సింహాలు నీతికి న్యానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడని ఆ నాలుగో సింహమే పోలీస్ జీవితంలో ఏ తరచు పోలీసుగా ఎదగాలి పోలీసు గా జీవితం గడపాలని కలలు కనేవారు అనేక లక్షల మంది యువత ఉన్నారు ఎస్ అలాంటి యువత అందరి కోసం కూడా గొప్ప శుభవార్త ఏంటో తెలుసా రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కానిస్టేబుల్ కోసము సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కోసము నోటిఫికేషన్స్ రాబోతున్నాయి పోలీస్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోస్టులు ఈ విధంగా కంటిన్యూగా నాలుగు సంవత్సరాల పాటు అంటే మొత్తం ఇరవై ఆరు వేల పోస్టులు తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి ఇరవై వేల పోస్టులు దాదాపుగా ప్రకటించనున్నారు మరి ఈ నోటిఫికేషన్ వినగానే అనేక మందికి గొప్ప సంతోషం ఎస్ ఎలాగైనా జాబ్ కొట్టాలి ఎలాగైనా పోలీసుగా ఎదగాలని చెప్పేసి అయితే మరి ఇలాంటి తరుణంలో ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఎక్కడ ఉంది లాక్డౌన్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి కదా ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న అలాంటి వారికి చూడండి ఎప్పుడు కూడా ఒక దగ్గర సమస్య ఉందంటే సమస్య పక్కనే అవకాశం ఉంటుంది చాలామంది సమస్యను చూస్తూ అలా ఇంట్లో కూర్చుంటారు చూసేవారు అవకాశాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు ఒక దారి పొచ్చుకుపోతే నాలుగు దారులు తెలుసుకుని ఉంటాయన్న విషయం గమనించాలి మరి ఈ తరుణంలో ఏం చేయాలి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి మా కోచింగ్ ఎవరిస్తారు సరైన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని వెతుకుతున్నటువంటి వారికి ఒక గుడ్ న్యూస్ తెలియచేయాలని చెప్పేసి ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అదేంటో తెలుసా బహుశా మీరు వినే ఉంటారు ఎవరెవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో ఎవరైతే పోలీస్ ట్రైనింగ్ ఉన్నారో వారందరికీ పేరు తెలుసా ఇన్స్టిట్యూట్ అనేక వేల మంది పోలీసులుగా మారే విధంగా అనేక వేల మందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ శ్యామ్ గారే ఎవరైతే తను సొంతంగా తన యొక్క జాబ్ని తన పొజిషన్ వదిలేసి నేను సర్వీస్ ఇవ్వాలి యువతకి యువతలో ఒక పోలీస్ అనే కలకనే వాళ్ళకి పోలీస్గా నా ద్వారా అవ్వాలని చెప్పేసి ఒక ప్యాషనేటెడ్గా వర్క్ చేసే వ్యక్తి శ్యామ్ గారు ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్ వ్యాపారం కోసం నడుపుతారు కానీ శ్యామ్ గారిని నేను కలిశాను శ్యామ్ గారు నాకు తెలుసు చాలా దగ్గరగా నేను వారితో మాట్లాడి ఉన్నాను శ్యామ్ గారి యొక్క ఆలోచనతో తెలుసా వారి విజనరీ వ్యక్తి విజనరీ వ్యక్తి అనేక కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆలోచనతో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ క్లాసెస్ నడవడం లేదు మరి ఎలా అంటే ఇలాంటి తరంలో గొప్ప అపార్చునిటీ ఇచ్చుకుంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది ఎస్ డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఎంతమంది అయితే ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారు తెలంగాణలో ఉన్న అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అయినా కానీ రెండు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసం కూడా అవకాశం ఉంది మీకు తెలిసిన విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ ఆఫీస్ కాకినాడలో ఉండడమే కాకుండా దాని యొక్క బ్రాంచ్ హైదరాబాద్లో కూడా ఉంది ఎస్ ఆన్లైన్ క్లాసెస్ మీరు మీ ప్రాంతంలో ఉండే అటెండ్ అయ్యే అవకాశం ఉంది బెస్ట్ ఆడియో వీడియో క్వాలిటీతో పాటు రికార్డ్ చేసినటువంటి వీడియోస్తో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకు అంటే ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంది మీరు మీ కోసం మీ లక్ష్యాన్ని మీరు చేర్చే విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంది వారి యొక్క బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ క్లాసెస్తో పాటు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ద్వారా మీకు క్లాసెస్ అందించడం కోసం సిద్ధంగా ఉంది మరి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటూ వెంటనే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క కాంటాక్ట్ నెంబర్గా కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అవకాశాన్ని ఉపయోగించుకోండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరే విధంగా చేయడం కోసమే శ్యామ్ గారు కళ్ళకంటున్నారు వారితో పాటు కలిసి ప్రయాణం చేయండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క సర్వీసెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆరా తీసినా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏరో ఒకరు అంటారు నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఇంత గొప్పగా వారి యొక్క సక్సెస్ రేట్ ఉంది ఆ సక్సెస్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే వెంటనే డీటెయిల్స్ కోసం కాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ చూసుకుని క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు ఆల్ ద బెస్ట్ మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నం చేస్తా వచ్చాయి ఆగిపోయావు అంటే ఓటు నువ్వే స్వీకరించావని ఒప్పుకున్నావని ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందడిగే వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు ఆగిపోకూడదు